ఇక పంచ్ ప్రభాకర్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీర్పు ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో జనవరి 25 లోపు పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విదేశాల్లో కూర్చుని మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను విమర్శించడంపై హైకోర్టు సీరియస్ అయింది. మన వ్యవస్థల సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. పంచ్ ప్రభాకర్ కు విదేశీ పౌరసత్వం ఉందని సీబీఐ పేర్కొనడం పట్ల హైకోర్టు తరపు న్యాయవాది అశ్విని కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ వేసిన అఫిడవిట్ లో ఎటువంటి కొత్త విషయాలు లేవని, అందరికీ తెలిసిన విషయాలే అందులో ఉన్నాయన్నారు. అయితే అమెరికా భారత్ల మధ్య పరస్పర అంగీకార ఒప్పందం ఉందని, ఆ దిశగా సీబీఐ ఎందుకు పనిచేయడం లేదని నిలదీసిందే.